బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుణిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. ఓటీఎస్ పథకంతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్ ద్వారా స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ఓటీఎస్ లబ్దిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజేంద్రతో పాటు ఐటీడీఏపీఓ కోర్మనాథ్ హాజరయ్యారు. సాలూరు నియోజకవర్గానికి చెందిన 4 మండలాలకు చెందిన 350 మంది లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలు ఎమ్మెల్యే రాజేంద్ర చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారుడి ఇంటిపై పూర్తి హక్కు కలిగే విధంగా ఈ పథకాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల వారు 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతం వారు 15,000 రూపాయలు చెల్లించి గృహ నిర్మాణ పథకం కింద నిర్మించుకున్న పక్కా గృహాలపై లబ్ధిదారులు పూర్తి హక్కులు పొందాలన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రుణ విముక్తి కలుగుతుందని ఆయన వివరించారు. లబ్ధిదారులు అత్యవసర సమయంలో ఆ ఇంటిపై బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం, ఇతరులకు విక్రయించుకోవడానికి వీలు పడుతుందన్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు పొందడం ద్వారా లబ్ధిదారుల ఆస్తి 4x పెరుగుతుందని ఎమ్మెల్యే రాజేంద్ర స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటీఎస్ పథకంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాద్ధాంతాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. జగనన్న ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాజన ద్వారా భరోసా ఇచ్చారు. ఈ పథకం యొక్క ఉపయోగాన్ని స్పష్టంగా చెప్పారు. అంతకుముందు హౌసింగ్ అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు. దాన్ని వినియోగించుకోవలసిన బాధ్యత ఎవరైతే ఇల్లు రుణాలు గతంలో తీసుకున్నారో వారి మీద ఉంది. అవి వినియోగించుకోవద్దని తెలుగుదేశం నాయకులు మరి చంద్రబాబు నాయుడు నారలోకి చెప్తున్నారు. వినియోగించకపోతే నష్టపడేది ఎవరైతే లోన్ తీసుకున్నావో వాళ్ళే. బాధపడితే కానీ బోధపడతారు, మనకు కామెంట్ ఉంది. బాధపడితే కానీ బోధపడతారు. ఏదో ఒక రోజు బ్యాంకు వాళ్ళు నోటీస్ ఇవ్వడమో, హౌసింగ్ వాళ్ళు నోటీస్ ఇవ్వడమో, ఇప్పుడు ఎవరు ఏదో ఒక రోజు ఇస్తారు. అప్పుడు వడ్డీతో సహా మొత్తం కట్టుబడితే అప్పుడు తెలుస్తుంది దీనికి. ఇప్పుడు మీరు ముద్దు కల్పించే మీ అన్న, మీ తమ్ముడు, మీ కొడుకు జగన్ గారు ఈరోజు మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం పొదుపు సంఘాల డబ్బులు నీరు కడుతున్నారు. ఆయన ఈరోజు 25,715 కోట్లు అయింది. అంటే డబ్బుల కంటే ఎక్కువైంది. 12,000 కోట్లు ఉన్నది, 25,700 కోట్లు అయిందంటే ఒకసారి ఆలోచించండి. ఎలాగ మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి? అమ్మకు మోసం చేశారు, అక్కకు మోసం చేశారు, చెల్లికి మోసం చేశారు. ఇంకా మోసం నుంచి మీరు బయటకు రాని ప్రజలు కలుగుతున్నారు. నేను ప్రతి అమ్మ కలుగుతున్నాను, ప్రతి అక్క కలుగుతున్నాను, ప్రతి చెల్లి కలుగుతున్నాను. చంద్రబాబు నాయుడు మోసం నుంచి మీరు బయటకు రాని అడుగుతున్నాను. నేను ఇంకా 2 లక్షలైతే 3 లక్షలైతే కట్టండి అనేటప్పుడు అప్పుడు లబ్బో దిగోమంటారు. అప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు చదువుకోరు మిమ్మల్ని. వాటి వాటికో గ్రామ గ్రామానికి వచ్చి చెప్పి ఈ తెలుగుదేశం నాయకుల నుంచి మిమ్మల్ని ఎవరు ఆదుకోరు. మీ కష్టాల్లో పాలు పంచుకోరు. మీ తరఫున డబ్బులు కట్టారు, చంద్రబాబు నాయుడు గారికి కట్టారు. మీ అందరికి తెలిసిందే, అమ్మలు అక్కలకు చెల్లెలకు ఇచ్చిన మాటనే తప్పారు తెలుగుదేశం వాళ్ళు. ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో. మీరు పైసా కట్టక్కర్లేదు, డ్వాక్రా రుణాలు, పొదుపు రుణాలు మొత్తం నేను రద్దు చేస్తాను అని. ఆ రోజుకు 12,000 కోట్లు శరీరం ఉంది. ఆయన రద్దు చేయకపోవడం తరుపు మాపడి 14,500 కోట్లు అయింది. చంద్రబాబు రద్దు చేయడం 14,500 కోట్లు అయింది. 20,000 కడితే 20,000 ఎక్కడ, 50 లక్షలు ఎక్కడ, ఆలోచించండి. మరి ఒక చెల్లి కూడా చెప్పింది ఇప్పుడు, అలాగే చాలా మంది చెప్పారు. మంచి జరుగుతున్నప్పుడు వినియోగించుకోండి. వేసే కనుక కూసే కనుక సరిపడుతుందని చెప్తారు. కట్టేవారికి సరిపడుతుందని తెలియకోవాలి. కుక్కతో పట్టుకుని గోదావరి ఇస్తే ఇలాగ ఉంటుందో తెలుగుదేశం నాయకుల మాట పట్టి చంద్రబాబు నాయుడు మాట పట్టితే మీ పరిస్థితి అలాగే ఉంటుంది. ఇది మంచి అవకాశం, సదవకాశం. తెలుగుదేశం వారి పేదలకు వ్యతిరేకి, తెలుగుదేశం వారి ప్రజలకు వ్యతిరేకి, పేదల వ్యతిరేకం కాబట్టి, ప్రజల వ్యతిరేకం కాబట్టి.
మీరు కంటే కూడా అన్యాయం చేస్తున్నారు. అప్పుడు ఆయన పెట్టినప్పుడు మంచిగా ఈ పథకము, ఇప్పుడు జగన్ గారు పెట్టి చెడ్డగా ఈ పథకం అడుగుతున్నాను. మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరాలు పెట్టి ఆయన డబ్బులు వసూలు చేసినప్పుడు మంచిగా అడుగుతున్నాను నేను. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి తప్ప ఇప్పుడు చెడ్డగా అడుగుతున్నాను. ఆరు ఓటీఎస్ కేవలం అసలు మాత్రం పెట్టి చంద్రబాబు నాయుడు ఓటీఎస్ పథకాన్ని ఇల్లికి అసలుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వడ్డీ ఎంత కట్టారు? సత్యానికి కట్టారు 60%. ఈరోజు జగన్ గారు అసలుకి వడ్డీ కలిపి గ్రామాల నుంచి 10,000 సార్లు, మున్సిపాలిటీ నుంచి 15,000 సార్లు, పట్టణానికి 20,000 సార్లు అని